కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. నా లైఫే, మేమిద్దరం సిస్టర్స్. ఇక్కడ చెప్పాలా చెప్పొద్దు నాకు తెలియదు, కానీ మేమిద్దరం సిస్టర్స్. మా అమ్మ, నాకు ఫాదర్ లేడు. మా అమ్మ సంవత్సరానికి ఒక స్కూల్ డ్రెస్ కొంటుండే, దసరాకి ఒక డ్రెస్ కొంటుండే. అంటే మధ్యలో బట్టలు కొనుడు బందీగా. నువ్వు ఎంత గింజుకున్నా కింద వాడి బొరిన ఏం చేసినా, కొట్టుకున్నా ఏం చేసినా, అంటే కొనే పరిస్థితి లేకుండే అప్పుడు చిన్నప్పుడు. స్కూల్ డ్రెస్ ఒకవేళ బై మిస్టేక్, ఎందుకంటే రోజు అదే వేస్తాం కదా, అవునా కదా. ఇప్పుడంటే అన్న లాంటి గొప్ప గొప్ప నేతలు, గొప్ప గొప్ప మనసున్న మహారాజులు వచ్చి కొంతవరకు సహాయం చేస్తున్నారు స్కూళ్ళల్లో. కానీ అప్పుడు చాలా తక్కువ ఉంటుండే కానీ చాలా రేర్గా ఉంటుండే. స్కూల్ డ్రెస్ కనుక ఒకవేళ బండకేసి ఉతికి చిరిగితే కనుక మా అమ్మ చేయితోని కుట్టిస్తుండే, లేదంటే మేరళ్ళు ఇంటికి పోయి కుట్టిపించుకొస్తుండే. అవే చిరిగి వేసుకొని, ఇక మగపిల్లలు అయితే ఇక చూస్తుండే వెనుక ఇట్లా అతుకులు ఉంటుండే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 420 మందికి ఇక్కడ స్కూల్ డ్రెస్సులు డొనేట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అన్న చెప్పినట్టు చాలా మంది ఉల్లిగడ్డ పొట్టంతా కూడా తీయలేరు బయటకి. ఉన్నోళ్ళు ఇంకా ఉన్నదాని మీద ఇంకా జమ చేయాలి, కక్కు తిరుగుతుంటది. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు అని అంటారు, అవునా. అందుకే నేను అంటే ఒక పాట విని, మీ అందరికీ తెలుసు పాటలో కొన్ని కొన్ని లైన్లు నన్ను కదిలించాయి అన్నమాట. పాటమ్మతోనే ప్రాణం నాకు, చదువులమ్మరా, పేదోళ్ళ ఇంట్లో పుట్టినా పేగు బంధం నేనురా. ఈ పాట విన్నారు కదా, విన్నారా? ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు నేను విన్నా. అందులో ఒక లైన్ ఉంటుంది అన్నమాట, సినిగిన లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, బత్త సంచిన బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. మా అమ్మ నిజంగానే మాది వ్యవసాయ కుటుంబం. యూరియా సంచులు ఉంటాయి కదా పొలాలకు మందులు చల్లే సంచులు, అవి స్కూల్ డ్రెస్ స్కూల్ బ్యాగ్ కుట్టించుకొస్తుండే. ఇప్పుడంటే బ్యాగులు కొనుక్కుంటున్నాము, ఆ బ్యాగు కుట్టించుకొస్తే వర్షం పడితే కూడా బుక్స్ తడవకపోతుండే, అంత స్టాండర్డ్గా ఉంటుండే అన్నమాట. ఆ పాటలో ఆ లైన్లు నన్ను కదిలించినాయి. సినిగిన లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, బత్త సంచిన బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువుగా జల్లయ్యి నన్ను సాధిండ్రు, వాళ్ళ చేతుల్లో ఒడిసిన పప్పుల బాధను గుండెల్లో దాచుకుండ్రు. ఏమిచ్చినా మీరు నమోదించలేరు నాన్న, ఏమిచ్చినా మీరు నమోదించలేరు నాన్న. ఈ బాధలు బందయ్య రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మ, పాటమ్మతోనే ప్రాణం నాకు, చదువులమ్మరా, పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మ నాన్న రెక్కలాడితేనే దిక్కెడు మూవరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుప్పల దారను నేనురా. నిజంగా అమ్మ నాన్న చాలా కష్టపడి పనిచేసి మన భవిష్యత్తు కోసం, మన పిల్లలు, నా బిడ్డ ఎదగాలి, నా బిడ్డ ఇట్లా ఉండాలి, నా బిడ్డ అట్లా బతకాలి, ఇట్లా బతకాలి అని చెప్పి చెప్తుంటారు, చెప్తారా లేదా కదా. చెప్పినప్పుడు అమ్మ వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటిది? మీరందరు మాట్లాడాలి రా, ఏమో నేరాలు గోరాలు చూసినట్టు చూస్తారు, సీరియస్ గా కొడతారు. ఏంది నన్ను మాట్లాడాలి, ఏం చేయాలి? అమ్మ వాళ్ళు మనకు మన కోసం కష్టపడ్డప్పుడు మనం ఏం చేయాలి? చదువుకొని మంచి పేరు తెచ్చుకొని అమ్మా నాన్న కష్టాన్ని మనం దించాలి, అమ్మా నాన్నకి మంచి పేరు తేవాలి.